కొత్త జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం అందుతోంది. భారత్ రాష్ట్రీయ సమితి పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్టు త్వరలోనే ఈ పేరు రిజిస్టర్ చేస్తారని తెలుస్తోంది. కొత్త పార్టీని ఈ నెలాఖరులో కేసీఆర్ ఢిల్లీలో ప్రకటించే వీలుంది. కారు గుర్తును సైతం అడిగే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త జాతీయ ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బీఆర్ఎస్ గురించి కేసీఆర్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఆయన తెలిపినట్టుగా సమాచారం. బీజేపీ ఆగడాలు పెరిగిపోయాయని, ఆ పార్టీ వల్ల దేశం అధోగతి పాలైందని టీఆర్ఎస్ అధినేత అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ విపక్షంగా విఫలమైనందున దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని, ఈ పాత్రను కొత్త పార్టీ పోషిస్తుందని, రాష్ట్రపతి ఎన్నికలు ప్రత్యామ్నాయ జాతీయ శక్తి రూపకల్పనకు వేదికగా ఉపయోగించుకోవాలని, వివిధ పార్టీలను ఏకం చేసి ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడం ద్వారా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయమని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ వ్యూహం అమల్లో భాగంగా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ మరింత చురుగ్గా వ్యవహరిస్తోంది. తెలంగాణ పాలన పథకాలకు దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. కేంద్రం దీన్ని జీర్ణించుకోలేక ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునేందుకే రుణాలపై ఆంక్షలు విధిస్తున్నారని, దీన్ని ధీటుగా ఎదుర్కొందామని, భావసారూప్య పార్టీలతో సమావేశమై వ్యూహం రూపొందిద్దామని తెలిపినట్టుగా సమాచారం. ఆంక్షల ఎత్తివేతకు కేంద్రంపై ఒత్తిడి తెద్దామని, దీనికోసం న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని కేసీఆర్ సూచించారు. దేశంలో బీజేపీ ఆగడాలు శృతిమించిపోతున్నాయని, ఈడీ సిబిఐ ఐటీ దాడులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ తరుణంలో వ్యవస్థ చక్కదిద్దేందుకు కొత్త పార్టీ అవసరం ఉందని సీఎం పేర్కొన్నట్టుగా సమాచారం. మంత్రులు సైతం కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవించినట్టు తెలుస్తోంది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత తాను సీఎంగానే ఉంటూ దేశం కోసం పనిచేస్తానని సీఎం చెప్పినట్టు సమాచారం. ఢిల్లీ మాదిరే హైదరాబాద్ ఇకపై జాతీయ రాజకీయాలకు అడ్డంగా మారుతుందని ఆయన అన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించే ప్రతిపాదన వచ్చినా అలా కాకుండా కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కొత్త పార్టీకి జై భారత్, నయా భారత్, భారత్ రాష్ట్రీయ సమితి తదితర పేర్లు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. పేరు, జెండా తదితర అంశాలపై మంత్రుల అభిప్రాయాలు సీఎం కోరినట్టు సమాచారం. మరోవైపు తమిళనాడు, బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ గవర్నర్ను విశ్వవిద్యాలయాల కులపతి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ముఖ్యమంత్రికి అధికారాలు అప్పగించేందుకు అవసరమయ్యే కార్యాచరణపై మాట్లాడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. దీనికంటే ముందే జాతీయ పార్టీని ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సమావేశంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మహమూద్ అలీ శ్రీనివాస్ గౌడ్ ఎర్రబెల్లి మల్లారెడ్డి సబితా రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడ అజయ్ గంగుల కొప్పుల ఈశ్వర్ సత్యవతి రాథోడ్ నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి వెంకటేష్ సంతోష్ కుమార్ రవిచంద్ర దామోదర్ రావు శాసనసభ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విప్లు బాలకసుమన్ ఎంఎస్ ప్రభాకర్ రావు గువ్వల బాలరాజు మాజీ సభాపతి మధుసూదనాచారి పాల్గొన్నారు।